టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఉద్యమం ఉధృతం అవుతుంది. గతంలో 184 రోజుల పాటు రెవెన్యూ డివిజన్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేయగా మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకై రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడంతో మళ్లీ విడత ఉద్యమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రారంభించారు. నేడు అఖిలపక్ష ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్పర్సన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ఉద్యమంలోకి రావాలని, రెవెన్యూ డివిజన్ సాధన కోసం పోరాటం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ పోయి రామాయంపేట చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోకపోవడం లేదని అఖిలపక్ష నాయకులకు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల తిరిగి పూర్వ వైభోగం సంతరించుకుంటుందని, రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు పోరాటం చేస్తామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. వ్యాపార సంస్థలు చెప్పుది దయచేసి ప్రతి పెద్ద సంస్థలు చెప్పుడు మీకు రామపేట టచ్ లేని వ్యవస్థ అనేది లేదు. అన్ని వ్యవస్థలకు కొన్ని ప్లేసెస్ ఉండాలి. మేమేమీ లేదు అన్న, మనం రికార్డ్ చేస్తుంది. జై రామాయంపేట్, జై రామాయంపేట్, సాదిద్దాం సాదిద్దాం, సాదిద్దాం సాదిద్దాం, రామాయంపేట్ వెంటనే మన రామ ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామము రామాయంపేట. కాలక్రమంలో ఈరోజు మేము కాన్స్టిట్యూన్సీని పోగొట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు బైపాస్ రోడ్ వల్ల కానీ లేకపోతే రామాయంపేట మండల బైఫర్గేషన్ వల్ల కానీ ఈరోజు రామాయంపేట యొక్క స్థితి ఉనికి లేకుండా పోతుంది. తిరిగి రామాయంపేట ఉనికిని చాటుకోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారాలు, అదేవిధంగా వాణిజ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, తర్వాత వైద్యపరంగా అన్ని రకాలుగా మనము అభివృద్ధి చెందాలని అంటే ముఖ్యంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా తక్షణం ప్రకటించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినట్టుంటే దానికి సంబంధించినటువంటి ఆఫీసులు, అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ కానీ, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కానీ అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి, అదేవిధంగా మనకు ఆఫీసర్లు కూడా లోకల్గా అందుబాటులో ఉండి ప్రజలకు సౌకర్యార్థం ఇక్కడ ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని పెద్ద పెద్ద జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా మార్చుకున్నట్టయితే పాలనా సౌకర్యం ఏ విధంగా జరుగుతుంది, రవాణా సౌకర్యాన్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటుందని ఇది పెద్ద దృష్టితో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మన ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్న మనము చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ప్రజల సౌకర్యార్థము ఇప్పుడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా గతంలో కూడా గౌరవ మంత్రివర్యులు హరీశన్న గారు మనకు హామీ ఇచ్చిండ్రు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్స్ ఏర్పడినట్టుంటే తప్పకుండా రామాయంపేటకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ఈరోజు నేను జేఏసీ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారిని తక్షణం ముఖ్యమంత్రి గారి దృష్టికి రామాయంపేట రెవెన్యూ డివిజన్ విషయము తీసుకెళ్ళాలి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారికి కూడా పాదాభివందనం చేసి నేను మొక్కుతున్నాను. వెంటనే మాకు రామాయంపేట రెవెన్యూ డివిజన్కు అనుకూలంగా మీరు ప్రకటన చేయాలి. మీరు కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పి దానికి ప్రకటన చేసినట్టుంటే పెద్ద మొత్తంలో ప్రజలు పక్క మండలాలలో కూడా ముందుకు వచ్చేసేసి దీనికి మద్దతు తెలపడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి పోతే తక్షణం మనకు రామాయంపేట రెవెన్యూ ఏర్పడుతుంది. ఈ ప్రాంతం కూడా మంచి అభివృద్ధిలో పోతుంది కాబట్టి
అందరూ కూడా సహాయ సహకారాలు అందించి పార్టీలకు అతీతంగా పదవులకు అతీతంగా ముందుకు వచ్చేసి రామాయణపేట రివిజన్ డివిజన్ సాధనలో అందరూ ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమ సందర్భంగా ఈరోజు గతంలో ప్రోగ్రామ్ తీసుకుని వచ్చినాం. రెండు రోజులు కొంచెం పెళ్లిళ్ళు ఉండే వరకు కొంచెం గ్యాప్ కూడా జరిగింది. ఈరోజు అఖిలపక్ష నాయకులు అందరం కలిసి రామపేట ఉన్న ప్రజాప్రతినిధులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ గారిని, మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, పిఎస్సిఆర్ చైర్మన్ గారిని, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గారిని, పట్టణ అధ్యక్షుడు రాజు అయినటువంటి కౌన్సిలర్ ప్లస్ పట్టణ అధ్యక్షుడు గారిని కలిసి మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ కోసం ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో 2023 సంవత్సరంలో రామపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటింపజేయాలని చెప్పి వాళ్ళందరికీ గులాబీ పూలతోటి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వలేదు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ఎమ్మెల్యే గారిని ఒప్పించి రెవెన్యూ డివిజన్ అతి త్వరలో ప్రకటింపజేయాలని కోరుతున్నాము. లేని ఏడల ఉద్యమం పెద్ద ఎత్తున శాంతియుతంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమం అనేది ఆగదు. ఎట్టి పరిస్థితుల గతంలో కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు, హరీష్ రావు గారి మాటల మీద ఎమ్మెల్యే గారి మాటల మీద ప్రోత్బలంతో మేము గతంలో 183 రోజులు చేసిన ఉద్యమాన్ని వాళ్ళు చెప్పిన వినతి మేరకు మేము ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 5 నుంచి 6 రెవెన్యూ డివిజన్లు మన రాష్ట్రంలో రెండో దఫ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా పూర్వవైభవం రామపేటకు రావాలంటే రామపేట కాన్స్టిట్యూషన్ రానందుకైనా రెవెన్యూ డివిజన్ ఇచ్చి రామపేటను, రామపేట పట్టణాన్ని, ఇక్కడ ఉన్న మండలాలను కాపాడవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మదేవేంద్ర రెడ్డికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ డివిజన్ సాధించి మేము మా ప్రజల మన్ననలు పొందాలని కోరుతున్నాము. జై.